దక్షిణ కాశీగా పేరొందిన ఏములాడ రాజన్న సన్నిధికి భక్తజనం పోటెత్తింది రెండవ కార్తీక సోమవారం వేళ అశేష భక్తజనుల రాకతో శివక్షేత్రం పులకించిపోయింది పవిత్ర కార్తీక మాసంలో రాజరాజేశ్వర స్వామివారి సన్నిధిలో కార్తీక దీపాలు వెలిగించి స్వామివారి దర్శనం కోడె మొక్కులు చెల్లించుకోవడానికి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు దర్శనానికి గంటల పాటు భక్తులు క్యూ లైన్లలో వేచి ఉండి తమ ఇష్టదైవాన్ని ఓపికతో దర్శించుకొని భక్తి పారవశ్యంలో మునిగి తేలారు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చిన సందర్భంగా కేవలం స్వామివారి దర్శనం కోడె మొక్కుల చెల్లింపు మినహా మిగతా ఆర్జిత సేవలన్నింటినీ రద్దు చేసినట్లు ఆలయ ఈవో కృష్ణప్రసాద్ వెల్లడించారు సోమవారం జరిగే ప్రత్యేక పూజల్లో భాగంగా శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం మహాలింగార్చన కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు అప్పాల భీమశంకర శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు రాజన్న ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలైన శ్రీ భీమేశ్వర ఆలయం శ్రీ బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయాల్లో సైతం భక్తుల రద్దీ నెలకొంది